ఓవరాల్ ఫోర్త్ యూనిట్లో మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ షార్ట్స్ చూడండి. ఫస్ట్ డిఫైన్ రాడార్ అండి, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి? అడ్వాంటేజ్ అన్న అప్లికేషన్స్ అని ఇవే వస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ లొకేషన్, రేంజ్, డైరెక్షన్, వెలాసిటీ ఆఫ్ మూవింగ్ టార్గెట్స్ ఆర్ స్టేషనరీ టార్గెట్స్. వీటిని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ షార్ట్ ఇది కంపల్సరీ ఆడతాడు, అప్లికేషన్స్లో ఉన్న అడ్వాంటేజెస్లో ఉన్న ఆడతాడు. అండ్ దెన్ ప్రిన్సిపల్ ఆఫ్ రాడార్ అండి, సింపుల్ సేమ్ రేడియో డిటెక్టింగ్ అండ్ రేంజింగ్ అంటాం. ఇది లొకేషన్ని రేంజింగ్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. బట్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ తెలుసుకోండి. ఒక డిస్ప్లే ఉంటుంది, ట్రాన్స్మిటర్, రిసీవర్ విత్ కామన్, అంటే సింగిల్ యాంటెన్ యూజ్ చేస్తే కంపల్సరీ డూప్లెక్సర్ కావాలి. సో డూప్లెక్సర్ నుంచి వెళ్ళిన సిగ్నల్ వచ్చిన సిగ్నల్ అంటాం, వచ్చిన సిగ్నల్ ఎక్కువ సిగ్నల్ అంటాం. ఓకేనా? దానివల్ల ఏంటి రాడార్ వల్ల యూజ్? దీనివల్ల డిస్టెన్సు, లొకేషను, రేంజు, డైరెక్షను, వెలాసిటీ అన్నీ కనుక్కోగలం ఫర్ మూవింగ్ టార్గెట్ అండ్ స్టేషనరీ టార్గెట్ ఆల్సో. తర్వాత డూప్లెక్సర్ యొక్క నెసెసిటీ అంటే తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ రాడార్ అన్నాడు. సేమ్ రేంజింగ్ లొకేషన్ ఇవే ఇచ్చాడు, కానీ ఫస్ట్ పాయింట్ చూడండి, కొంచెం మనం ఆల్రెడీ చెప్పుకునేది, ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ఐ అండ్ ఇట్ హ్యాస్ ద క్యాబిలిటీ వర్క్ ఇన్ డిఫికల్ట్ కండిషన్స్ లైక్ స్నో, రెయిన్, ఫాగ్. అంటే చీకట్లోను, అంటే డార్క్నెస్ అని కూడా ఇచ్చాడు, చీకట్లోను, వాన పడుతున్నప్పుడు, మంచుగా ఉన్నప్పుడు, ఏ టైంలో అన్నా ఈ రాడార్ అనేది బాగా వర్క్ అవుతుంది. సో కలామిటిక్ కండిషన్స్తో పెద్ద ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో అడ్వాంటేజ్లో ఈ పాయింట్ బాగా రాయండి. ఓకేనా? ఫంక్షన్స్ ఆఫ్ డూప్లెక్సర్ చూడండి, ఇట్ ఐసోలేట్స్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ అండ్ రిసీవర్. అంటే ట్రాన్స్మిటర్ వర్క్ అవుతున్నప్పుడు రిసీవర్ని, రిసీవర్కి వర్క్ అవుతున్నప్పుడు ట్రాన్స్మిటర్ని ఐసోలేట్ చేస్తుంది, అంటే ఆఫ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఇట్ ప్రొటెక్ట్ రిసీవర్, అంటే ట్రాన్స్మిటింగ్ చేసేటప్పుడు పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కామన్ యాంటెనా యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, రిసీవర్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఏం చేశాడు, టు ప్రొటెక్ట్ ద రిసీవర్ ఫ్రమ్ హై పవర్ ట్రాన్స్మిషన్. హై పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు రిసీవర్ అనేది ప్రొటెక్ట్ అవుతుందని చెప్పాడు. థర్డ్ పాయింట్ వచ్చి సింపుల్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్మిటర్, అంటే ఫస్ట్ పాయింట్నే కొంచెం ఎలాబరేట్ చేశాడు. ట్రాన్స్మిటర్ ఆన్ అయినప్పుడు రిసీవర్ ఆఫ్లో ఉండాలి, రిసీవర్ ఆన్ అయినప్పుడు ట్రాన్స్మిటర్ ఆఫ్లో ఉండాలి. సో ఫంక్షన్ ఆఫ్ డూప్లెక్సర్ ఇంపార్టెంట్ అండి. తర్వాత రాడార్ రేంజ్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటాం కదండి కంపేర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తయారు చేయాలంటే దాని యొక్క రిక్వైర్మెంట్స్ చూస్తాం, ఏమేమి స్టాండర్డ్స్ ఉండాలో చూసుకుంటాం. మనం 100కి ఎగ్జామ్ రాసినప్పుడు 100 అనేది మనకి ఫైనల్ పీక్ వేల్యూ, దానికి మనకి ఎంత వస్తే అంత మన రిజల్ట్. అలాగే ఒక రాడార్ని డిజైన్ చేయాలన్నా కానీ ఒక ఇమాజినరీ రాడార్ని మనం తీసుకుందాం. ఎందుకు? ఫర్ హై స్టాండర్డ్స్ కోసం. సో ఒక రాడార్ బాగా వర్క్ అయిందంటే దీంతో కంపేర్ చేయాలి. దీంతో కంపేర్ చేసినప్పుడు బాగా వస్తే అది మంచి రాడార్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో అలాంటిది ఐసోట్రోపిక్ రాడార్ అండి. ఇది ఆమ్నిడైరెక్షనల్ రాడార్. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేసాం, దాని యొక్క ట్రాన్స్మిటింగ్ డెన్సిటీ కనుక్కున్నాం. ఓకేనా? ట్రాన్స్మిటింగ్ డెన్సిటీ ఈక్వల్ టు పిడి, సారీ పవర్ డెన్సిటీ ఈక్వల్ టు పిడి ఈక్వల్ ట్రాన్స్మిటింగ్ పవర్ బై సర్ఫేస్ ఏరియా. ఆమ్నిడైరెక్షనల్ కాబట్టి 4πr² వచ్చింది. గెయిన్ కలిపితే g2 × 4πr² వచ్చింది. తర్వాత ఏం చేస్తాం, దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అంటే సిగ్మాని యాడ్ చేస్తాం. ఇది ఎక్కడ వస్తుంది, రిసీవర్లో వస్తుంది. పిఆర్ ఈక్వల్ టు PTGT, సేమ్ ఇదే తీసుకుని పక్కన ఒక సిగ్మా పెడతాం. రిసీవ్ అయిన టార్గెట్ తగిలింది కూడా ఏమవుతుంది, అన్ని డైరెక్షన్లోనే వెళ్తుంది సిగ్నల్. అందుకని చెప్పి మళ్ళీ 1/4πr². ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. తర్వాత ఎఫెక్టివ్ ఏరియాని తీసుకుని ఏఈ తీసుకొస్తాం. ఏఈ అంటే ఏంటి, మనకి రిసీవర్ గెయిన్ λ² / 4π. సో ఇది ఇలా న్యూట్రలైజ్ చేసి ఫైనల్ ఈక్వేషన్ కింద తీసుకుంటారు. Rmax ఈక్వల్ టు పిఆర్. దీన్నే పిఆర్ బదులు ఎస్ మిన్ అని కూడా పెట్టుకోవచ్చు సిగ్నల్. ఓకేనా? మ్యాక్సిమం రేంజ్ ఉంటే రిసీవింగ్ సిగ్నల్ స్ట్రెంత్ అనేది మినిమం అవుతుంది. మనం డెరివేషన్లో చెప్పుకుని ఒకసారి చూడండి, ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది స్టార్ మార్క్ పెట్టుకుని దీన్ని మీరు డిరైవ్ చేసి 2-3 సార్లు నేర్చుకోండి. పర్టికులర్గా దీంట్లో ఎఫెక్ట్స్ ఆఫ్ రాడార్ రేంజ్ అని అడుగుతాడు, ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి మన ఈ ఈక్వేషన్ ద్వారా చెప్పొచ్చు. ఇది రాడార్ రేంజ్ చెప్తుంది, ఆర్ అంటే కింద క్యాపిటల్ అంటే రేంజ్. ఇది దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, ట్రాన్స్మిటింగ్ పవర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. రాడార్ రేంజ్ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, గెయిన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. రాడార్ రేంజ్ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, క్రాస్ సెక్షన్ ఏరియా సిగ్మా వల్ల ఎఫెక్ట్ అవుతుంది. రాడార్ రేంజ్ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, వేవ్ లెంత్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. రాడార్ రేంజ్ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, రిసీవింగ్ పవర్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద రాడార్ రేంజ్. దానికి మళ్ళీ సపరేట్గా ఏమీ అవసరం లేదండి, ఆ ఈక్వేషన్ తెలిస్తే చాలా అన్నీ తెలుస్తుంది. ఇవ్వండి, ట్రాన్స్మిటింగ్ పవర్, క్రాస్ సెక్షన్ ఏరియా, వేవ్ లెంత్, డయామీటర్ అన్నీ ఇచ్చాడు. సో ఓన్గా రాస్తే సరిపోతుంది. ఆ ఈక్వేషన్ మాత్రం
ఈ యూనిట్ నుంచి మీరు పక్కాగా తెలుసుకోవాల్సిందే. ఓకేనా? టైప్స్ ఆఫ్ రాడార్స్ అన్నప్పుడు మనకి మెయిన్లీ ఉన్న రెండండి, పల్స్ రాడారు, కంటిన్యూస్ వేవ్ రాడారు. పల్స్ వేవ్ రాడార్లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి సెర్చ్ చేయడానికి, ఇంకోటి సెర్చ్ చేసిందని ట్రాక్ చేయడానికి, ట్రాకింగ్ రాడార్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పల్స్ రాడార్ అంటారు. సో బ్లాక్ డయాగ్రామ్ మీరు ఈ యూనిట్లో ఉన్న మూడు బ్లాక్ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి, పక్కాగా 16, 16, 18, 18 మార్క్స్ ఇవే వస్తాయి, ఇంతకుమించి ఛాన్స్ లేవు. సో ఈ మూడు బ్లాక్ డయాగ్రామ్స్ బాగా నేర్చుకోండి, డెరివేషన్ ఒకటి నేర్చుకోండి అంతే. ఈ నాలుగు క్వశ్చన్ నేర్చుకుంటే మ్యాక్సిమం కవర్ చేసినట్టే మీరు. ఓకేనండి? మీకు ఇన్ కేస్ డయాగ్రామ్ ఎస్ఏలో అడగలేదు, వేరే డయాగ్రామ్ అడిగాడు అనుకుందాం, ఆ టైంలో షార్ట్స్లో అడ్వాంటేజ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ అండ్ ఆఫ్ పల్స్ రాడార్ అని అడుగుతాడు, లేకపోతే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ రాడార్ అడుగుతాడు. సో ప్రతిదానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చదువుకోవాలి. డూప్లెక్స్ సార్, డూప్లెక్స్ అంటే ఎస్పీడిటీ స్విచ్ కింద వాడుతుంది, అంటే సింగిల్ పోల్ డబుల్ త్రూ రెండు పనులు చేస్తుంది, రిసీవింగ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, సింగిల్ డివైస్. ఓకేనా? టీఆర్ ఏటీఆర్ అంటే ఏంటో చూడండి, దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ పెడితే ఇది గేయండి చాలు. ఓకేనండి? టీఆర్ ఏటీఆర్ బ్లాక్ డయాగ్రామ్ పెడితే ఇది గేయండి. సో డూప్లెక్సర్ పని ఏంటో మనకు తెలుసు కదా, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవింగ్ ఆఫ్, రిసీవర్ అండ్ ట్రాన్స్మిటింగ్ ఆఫ్, అంతే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇండికేటర్స్ అన్నా డిస్ప్లేస్ అన్నా రెండు ఒకటే అండి. ఇండికేటర్ అంటే వేరు, డిస్ప్లే అంటే వేరు కదా, రెండు ఒకటే. ఏ డిస్ప్లేస్ వాడతాం ఇన్ రాడార్స్ అంటే ఏ స్కోప్, బి స్కోప్, సి స్కోప్ అండ్ తర్వాత రైట్ రేంజ్ హైట్ ఇండికేటర్, అంటే రేంజ్కి హైట్కి మధ్య కంపారిజన్ చూస్తే అదొకటి. తర్వాత ప్లేన్ పొజిషన్ ఇండికేటర్, అంటే మీరు ఇది మూవీస్లో చూస్తారు, మ్యాక్సిమం హాలీవుడ్ మూవీస్లో చూస్తారు, అంటే చుట్టూరు ఒక ఇండికేటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, ఎక్కడ టార్గెట్ వస్తే అక్కడ మాత్రం బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఆ టైప్ ఇది జనరల్గా మనం తీసుకునే హైట్కిను, సారీ వోల్టేజ్కి కరెంట్కి మధ్య తీసుకున్నాం గ్రాఫ్, ఆ టైప్లో హైట్కిను రేంజ్కి మధ్య తీసుకున్నాడు. ఇవేమో బార్లు, సైడ్ బార్లు అండ్ హైట్ బార్లు అండ్ సైన్ వేవ్ బేస్డ్, సింపుల్ అండి ఇవి. ఓకేనా? సో వీటిని మినిమం పేర్లు గుర్తుపెట్టుకోండి, ఏ స్కోప్, బి స్కోప్, సి స్కోప్, వాటి యొక్క డిస్ప్లే మాడ్యులేషన్, దాని యొక్క డయాగ్రామ్. డయాగ్రామ్ పెద్ద నెసెసిటీ కాదండి, డిస్ప్లే మాడ్యులేషను, ఈ ఐదు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనం సిగ్నల్ పంపించాం, టార్గెట్ మన వైపు వస్తుందంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది ఎడిషనల్ ఫ్రీక్వెన్సీతో, టార్గెట్ ఇంకా దూరం వెళ్తుంది అంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఇది సెంటర్ ఫ్రీక్వెన్సీ, ఇది రిసీవ్డ్ ఫ్రీక్వెన్సీ, తగ్గింది చూడండి, ఎఫ్టీ మైనస్ ఎఫ్డి చేశాడు. సో ఈ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అది రావడానికి కారణం ఏంటి, మూవింగ్ టార్గెట్ వల్ల. దీని ఎక్కువసం ఉన్న డిఫరెన్సెస్ని ఏమంటారంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. చూడండి, డిఫరెన్స్ చూడండి, ద ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఇన్ ద రిసీవ్డ్ ఎకోస్, రిసీవ్ అయిన ఎకోస్లో ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఏదైతే ఉందో డ్యూ టు మూవింగ్ టార్గెట్, మూవింగ్ టార్గెట్ వల్ల వచ్చిన డిఫెక్ట్స్ కాబట్టి దాన్ని ఏమంటారు, డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. కంటిన్యూస్ వేవ్ రాడారు బ్లాక్ డయాగ్రామ్ అండి, ఇది బాగా నేర్చుకోవాలి మీరు. సింపుల్, ఒక ట్రాన్స్మిటర్ మిక్సర్ని తీసుకున్నాడు, సిగ్నల్ పంపించాడు, రిసీవ్ చేసుకున్నాడు, తర్వాత అన్ని క్యాన్సిలేషన్సే, ఎఫ్టీ ఎఫ్ఐ రెండు వెళ్ళి ఎఫ్డి కలిసి వచ్చింది, తర్వాత రెండింటిని రిమూవ్ చేసి ఎఫ్డీని తీసుకున్నాడు, డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత బాగా నేర్చుకోండి ఈ డయాగ్రామ్, మూడే బ్లాక్ డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు, అర్థం అయితే సొంతంగా తీసుకొచ్చండి, ఇలాగే గేలని రూల్ ఏం లేదు. ఇది తెలిస్తే ఎంటీఏ అర్థమవుతుంది మీకు. తర్వాత అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, వెలాసిటీ తెలిసింది, రేంజ్ తెలియదు. పల్స్లో అయితే రేంజ్ తెలిసింది, వెలాసిటీ తెలియదు. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎంటీఏ రాడార్. ఏం చేశాడు, రెండు ఆసిలేటర్ని తీసుకున్నారు, స్టాల్ అండ్ కోహో, రెండు మిక్సర్లు తీసుకున్నాడు, రెండింటి నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీస్ కలిపి పాస్ చేశాడు, రిసీవ్ అయినప్పుడు ఏమవుతుంది, మూడో ఫ్రీక్వెన్సీ కలిసి వస్తుంది. మళ్ళీ ప్రతి ఆసిలేటర్ నుంచి మిక్సర్ కనెక్ట్ అయింది, టూ కనెక్ట్ అయింది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. యాంప్లిఫై చేస్తాడు, మళ్ళీ రెండో ఆసిలేటర్ నుంచి కనెక్ట్ అయింది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఎఫ్టీ మాత్రమే బయటకు వస్తుంది. బై యూజింగ్ టైమ్ డిలే అండ్ సబ్ట్రాక్టర్ వీ కెన్ డిటెక్ట్ ద మూవింగ్ టార్గెట్, దాని యొక్క గ్రాఫ్. ఓకేనా? తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చండి, బ్లైండ్ స్పీడ్. బ్లైండ్ స్పీడ్ ఒకటి ఇంపార్టెంట్. బ్లైండ్ స్పీడ్లో ఏం ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవింగ్ టార్గెట్లో ఫైండ్అవుట్ చేద్దామని చెప్పి ఫ్రీక్వెన్సీని పంపించాం, అది టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చిందండి, దాని యొక్క రేంజ్ని మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోలేనప్పుడు, ఓకేనా, దాని యొక్క స్పీడ్ మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోలేకుండా చిన్న డిఫెక్ట్ ఏదైనా వస్తే దాన్ని బ్లైండ్ స్పీడ్ అంటాం.
ఇఫ్ ద చూడండి డెఫినేషన్ ఇఫ్ ద టార్గెట్ ఈజ్ హ్యాస్ యూనిఫామ్ వెలాసిటీ అంటే యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది వితౌట్ చేంజెస్ అంటే 50 కిలోమీటర్స్లోనే మూవ్ అవుతుంది అనుకుందాం ద సక్సెసివ్ స్వైప్స్ విల్ బీ డాప్లర్ ఫేస్ షిఫ్ట్ అంటే 50 కిలోమీటర్స్లోనే కంటిన్యూస్గా మూవ్ అవుతున్నప్పుడు ఆ టార్గెట్ నుంచి వచ్చే రిప్లైస్ కూడా అలాగే ఉన్నాయి మనకేమవుతుందంటే 360 డిగ్రీస్లో మనకు వస్తే 0 నుంచి స్టార్ట్ అయితే 360 అంటే మళ్ళీ 0 దగ్గర ఎండ్ అవుతుంది దానివల్ల ప్రాబ్లం ఏంటి మనకి స్టేబుల్గా ఉన్నట్టు టార్గెట్ని చూపిస్తుంది దాన్ని బ్లైండ్ స్పీడ్ అంటారు అంటే సింపుల్గా చెప్పండి బ్లైండ్ స్పీడ్ అంటే వితౌట్ డిటెక్టింగ్ ది మూవింగ్ టార్గెట్ అండ్ ఇట్ షోస్ యాజ్ ఏ స్టేషనరీ అంటే మూవింగ్ టార్గెట్ని కూడా స్టేషనరీ టార్గెట్లా చూపిస్తే దాన్నే బ్లైండ్ స్పీడ్ అంటారు ఓకేనా మూవింగ్ టార్గెట్ ఆల్సో వ్యూ యాజ్ ఏ స్టేబుల్ టార్గెట్ వితౌట్ ఎనీ వెలాసిటీ ఇట్ ఈస్ కాల్డ్ బ్లైండ్ స్పీడ్ ఇది ఎందుకు వస్తుందంటే ఎగ్జాక్ట్గా 360 రేడియన్స్లో ఉండి యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయితే వస్తుంది అది సింపుల్ లైన్ అది తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ రాడార్ అన్నాడు మిలిటరీ అప్లికేషన్స్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అండ్ సివిల్ ఏవియేషన్ ఇంతే అండి ఉంటాం థ్యాంక్ యూ